మీరు అంటున్నారు ఈరోజు మాకు ఇదిగో ఈ 17 మంది ఈ 20 మంది మా ప్రొడ్యూసర్లు ఉండమంటున్నారు కాబట్టి నేను నన్ను 200 మంది చిన్న ప్రొడ్యూసర్లు ఉండమంటున్నారు సార్. వాళ్ళ ఆకలి ఆవేదన బాధను చెప్పుకుంటున్నారు నా దగ్గర. మీరు ఎప్పుడన్నా ఉన్నా కలిసి అడిగారా? నిన్న చెప్పారు మీరు ఏమని ఒక దీంట్లో ఇచ్చారు. నేను అందుబాటులో లేకపోతే ఈసీలో ఉండేవాళ్ళందరూ అందుబాటులో లేకపోతే పెద్ద ప్రొడ్యూసర్లు చిన్నవాళ్ళని పెట్టాము, 30% వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళకి వెచ్చడం వేసే వాళ్ళని పెట్టామని చెప్పి మీరు చెప్పారు. మా దగ్గర ఉండేవాళ్ళందరూ వాడేశారు. ఫుల్గా ఎనీ టైం సేవ చేయడానికే ఈ ఆర్గనైజేషన్ ఉండేది, ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి, సేవ చేయడానికి. డెవలప్ చేయలేకపోవడానికి కారణం ఏమిటండి? మీ ఇల్లు నుంచే డెవలప్ చేయొచ్చు కదా. ఏ ఇల్లు వాళ్ళకు వచ్చిన సమస్యలను వచ్చి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి అమలు తెచ్చాలా? ఈ రోజుకి మీ సమస్య వస్తే ఎక్కడికి వస్తున్నారు? ఇక్కడికే వస్తున్నారు బాబు. యాడ్ల మీద వాటి మీద డబ్బు పంచుకునే దానికి, డబ్బు తీసుకునే దానికి మాత్రం ఇల్లు. నేను కూడా తెలుసో లేదో సార్, మేము ఫ్లైట్ టికెట్లు వేసినట్టుగా పిలవలా, ఫ్లైట్ టికెట్లు వేయలా. ఎందుకంటే ఫ్లైట్ టికెట్లు వేసి ఇక్కడ ఓట్లు కాదు, మాకు కావాల్సింది చిన్న మాత్రకి మేలు జరగాలని. అలాంటిది ఉంటే మేము చిన్న మాత్రకి హెల్ప్ చేస్తాం. మీరు ఇంకా ఒకటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అని చెప్తున్నారు, మీ మాట వెనక్కి తీసుకోండి. యు ఆర్ వెరీ రాంగ్. నువ్వు తేలా ఇన్సూరెన్స్, మీ టీం తేలా ఇన్సూరెన్స్, మన ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు తేలా ఇన్సూరెన్స్. 1999లో దాసనారాయణరావు గారు ప్రెసిడెంట్గా, కేఎస్ రామారావు గారు నేను సెక్రటరీగా ఉండి మెడిక్లెయిమ్ అనేది తీసుకొచ్చాం. ఆ రోజు ఏంటో ప్రాబ్లం తెలిసి ఇది 1999 నా ఇది 2023 మీకు కూడా ఇది అనుకుంటున్నారు అంటే 24 సంవత్సరాల క్రితం తీసుకొచ్చాం మేము దీన్ని. ఈరోజు వచ్చి మేం తెచ్చాం మేం తెచ్చాం అంటున్నారు. మీరు ఈరోజు చేసిన ఎవ్రీథింగ్ నేను ముందు ప్రెసిడెంట్గా ఉండి ప్రపోజ్ చేసి ఫినిష్ చేసి కొత్త కమిటీ వచ్చేస్తుందన్నా. మీ కమిటీ వాళ్ళు ఇప్పుడు శాఖలు కుదుకుంటున్నారు. మీకు కూడా తెలుసా లేదా ఈరోజు సోఫాళ్ళు మీరు చెప్తున్నారు చిన్న ప్రొడ్యూసర్లు మేము జాయిన్ చేసుకున్నాం వాళ్ళు చూస్తారని. మోహన్ గౌడ్ గారు కానీ, మోహన్ వడ్రపట్ల కానీ, పద్మిని గారు కానీ, బెక్కం వేణుగోపాల్ గారు కానీ ఈ మెడిక్లెయిమ్ పెట్టేదానికి ఈ అసోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్లు కూడా కాదండి. ఫస్ట్ ఒక్కటి మనం మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉండాలండి. అవకాశము ఎలక్షన్ దీని గురించి కాదు. ఫస్ట్ యూ అండర్స్టాండ్, మీరు మెడిక్లెయిమ్ తేలేదు, మెడిక్లెయిమ్ నేను తెచ్చా. అపోలోలో ఒక సంఘటన చూసిన తర్వాత నా కడుపులోంచి పండిన ఫైర్ కొరకు, ఒక చిన్న మార్క్ జరిగిన ఫైర్ కొరకు తెచ్చిన మెడిక్లెయిమ్. అది దయచేసి మెడిక్లెయిమ్ గురించి చెప్పుకునే చెప్పుకోదండి. మీరు చేయగలిగితే గెలిచి చేయండి సార్. ఉన్నారు కదా 17 మంది ప్రొడ్యూసర్లు, సమస్యలే మీ మీ సినిమాలతో వచ్చే సమస్యల్ని మీరు 17 మంది ఆపేటి కూర్చోండి, రండి. మీరు నిజాయితీ అయితే రండి. మేమైతే ఇక్కడి నుంచే కంటెంట్ చేస్తాం, మేమే తయారు చేస్తాం, మేమే ఇస్తామని రండి. ఇల్లో కూర్చొని చేయండి. చేయిస్తేనే చేస్తారా మీరు? మేము చేయలేకపోయినా చేస్తాం. 4 సంవత్సరాలు చేయించాం సార్ వైస్ ప్రెసిడెంట్గా.